గడిచిన 3 సంవత్సరాలుగా భారతదేశంలోనే మహిళలపై హత్యలు అత్యాచారాలు వేధింపుల చర్యలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరాకాష్ఠకు చేరిందని మహిళల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతుందని విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీను విమర్శించారు. గాజువాక నియోజకవర్గంలో పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పాత గాజువాక నుండి సినిమా హాల్ కూడలి వరకు అత్యాచారాలకు గురవుతున్న మహిళా సోదరిమణులకు సంఘీభావంగా ఆయన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహిళలు చేపట్టినటువంటి ఈ సంఘీభావ ర్యాలీకి మేము వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి పిలిచేసామండి. మరి గడిచినటువంటి 3 సంవత్సరాలుగా వైసీపీ అధికారికి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరి 3 సంవత్సరాలుగా చూసుకుంటే ఈ వైసీపీ కాలకేయుల వల్ల సుమారు 800 మంది మరి బలహీనమైనటువంటి సంఘటన మేము గుర్తు చేస్తాం. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేసి దాని కారకులు ఎవరు ఉన్నారో ఆ కాలకేయులు ఉన్నాం కదా ఆ కాలకేయుల్ని వెంటనే శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే మేము ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళా చైర్పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అటువంటి వాసిరెడ్డి పద్మ గారిని కూడా రిజైన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ అక్కడికి వెళ్ళి ఆ బాధితుల్ని విషయం అంతా తెలుసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు ఎవరైతే పరామర్శించడానికి వచ్చారో అపోజిషన్ లీడర్కి నోటీసులు ఇవ్వడం చాలా దారుణం. ఇది వాళ్ళ చేతకంతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఈ బాధితుల తరపున నిల్చొని మేము వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ప్రజల్లోకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 800 పైగా మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే ఇలా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని మేమందరూ భావిస్తున్నాం. ఆయనకి తోడు తోలుబొమ్మలు లాంటి మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు వనిత గారు ఈరోజు మీరు ఏ పరంగా పోలీసుల తప్పిదం ఉంది కాబట్టి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్తే పరామర్శించిన వ్యక్తికి నోటీసు ఇస్తారని మేము గత ఇన్నేళ్లలో ఎప్పుడు చూడలేదు. కొత్తగా చూసాం వాసిరెడ్డి పద్మ గారు ఏదో అమెరికా స్కూల్లో చదువుకున్నట్టున్నారు. పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తికి నోటీసు ఇస్తారని ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఈరోజు ఇన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు జరుగుతానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వండి. చేతనైతే ఆయన పిలిపించుకోండి. అయ్యా నీ హయాంలో ఇన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటని ఆయన్ని అడగండమ్మా. ఈరోజు దిక్కులేని చట్టాన్ని తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు బండ్లో పెట్రోల్ లేనటువంటి దిశ బండ్ అంటున్నారు. ఈరోజు ఎక్కడ అగత్యాలు జరిగినా ఈరోజు దానికి అతి లేదు పతి లేదు కేసు నమోదులు కూడా చేయడం లేదు. అలాంటి వాటికి ఎవరయ్యా భయపడతారు? ఈరోజు నీ వల్లే కదా ఇన్ని అత్యాచారాలు అగత్యాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళపైన. ఈరోజు మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే కారణం ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచినందుకు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కూడా